JEE Main 2024 6 All India ranks under 100. Admissions open Kakinada and Vishakhapatnam. Aditya Junior Colleges. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మార్చేసినటువంటి రోజుగా ఈరోజు ప్రజలందరూ కూడా పండగ వాతావరణం ఏర్పడి పండగ చేసుకునేంత సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. విముక్తి ఆంధ్రప్రదేశ్ చేయాలన్న జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ రాక్షస పాలనని అంతమొందించాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రజలందరినీ కూడా ఒక మంచి వాతావరణంలో ఉంచాలి, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కూడా ఉండాలి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడింది. దీన్ని అంతటిని కూడా సమూలంగా నాశనం చేయాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా క్లీన్ స్విప్గా 161 సీట్లని ఈరోజు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో కూడా 4 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి అయినటువంటి తెల్లం బాలరాజు ఆయన భార్య ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆవిడ కూడా ఈరోజు 4 సార్లు తన భర్త ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఈరోజు ఆవిడ ఎమ్మెల్యేగా నిలబడి నాకు పట్టం కట్టండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తానంటే భర్త అసమర్థుడైతే భార్య కూడా అసమర్థురాలే అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పి ఈరోజు ఇంటికాడ కూర్చోబెట్టారు ఆవిడ్ని. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన పోలవరం నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో పోలవరం ప్రాజెక్ట్ సమస్య కానీ అలాగే ఈరోజు ఏ ఒక్క చోట కూడా రోడ్లు సరైన దుస్థితి లేక అనేక మంది ప్రయాణాలు చేయలేక అనేక మంది యాక్సిడెంట్లకు గురి అయ్యి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే వైద్య సదుపాయం సరిగా లేదు. అలాగే ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ముఖద్వారాలైనటువంటి ఏదైతే వైద్య సదుపాయం కానీ అలాగే వర్షాకాలం వస్తే ఈరోజు బ్రిడ్జీలు ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేక రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే వీటన్నిటిని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేయకోకుండా సంక్షేమ పథకాల పేరుతో ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితులు కనిపించినాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు నాపై పెట్టుకున్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై నేను తప్పకుండా పరిష్కరించే దిశగా అలాగే మీలో ఒకడిగా మీ వాడిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తాను. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి టికెట్ కేటాయించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2019 ఇక్కడ నన్ను నిలబెట్టడం జరిగింది. అలాగే 2019 నుంచి నా పోరాటాలు అనేకమైన పోరాటాలు ఈరోజు ప్రజల్లో చాలామంది ప్రజల్లో తప్పకుండా ఈసారి జనసేన పార్టీకి పట్టం కట్టాలి, చిరుబాలాజీ పట్టం కట్టాలి అనే విధంగా ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే మోదీ గారు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి కానీ ప్రాజెక్టు విషయంలో 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ మాట ప్రకారంగా మేము మాటలు చెప్పేటువంటి నాయకులం కాదు, చేతలతో చేసి చూపించేటువంటి నాయకులం. తప్పకుండా మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాం, అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. మీ అందరు కూడా ఆనంద ఈరోజు చూసుకున్నట్లయితే వాతావరణం ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, చల్లబడిపోయింది. ఈ ఫ్యాన్ గాలి మొత్తం వైర్లు మొత్తం తెగిపోయినాయి, కరెంటు పోయింది. ఇప్పుడు మీ అందరు కూడా ఆనందంతో ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఈ ఆనందాన్ని ఇదే 5 సంవత్సరాలు కంటిన్యూషన్ చేస్తూ ప్రతి సమస్యపై మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలవరం ఏదైతే ప్రజలున్నారో ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోరాటంలో నాతో పాటు 5 సంవత్సరాలు పోరాడినటువంటి
పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా అలాగే టీడీపీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.